నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రశాంతంగా సాగుతున్న మా ఎన్నికల పోలింగ్, 11 గంటల వరకు ఓటు వేసిన 287 మంది సభ్యులు. జలసౌధలో జీఆర్ఎంబీ ఉపసంఘం సమావేశం, గెజిట్ అమలుపై ఇరు రాష్ట్రాల అధికారుల చర్చ. గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం దిగ్భ్రాంతి, బాధితులకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన. పండుగల వేళ ఢిల్లీలో ఉగ్రదాడులకు అవకాశం, దేశ రాజధానిలో అప్రమత్తమైన పోలీసులు. పార్లర్లలో అమ్మే ఐస్ క్రీంలపై 18% జీఎస్టీ, సేవల కిందికి రాదని వెల్లడించిన సిబిఐసి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం, మరికొంతసేపు మేమంతా ఒకటే అంటూ సభ్యులు సందడి చేస్తున్నారు. చిన్న చిన్న వాగ్వాదాలు తప్ప ఓటింగ్ సజావుగా జరుగుతోందని రెండు ప్యానళ్ల అధ్యక్ష అభ్యర్థులు పేర్కొన్నారు. మా ఎన్నికల పర్వం తుదిదశకు చేరుకుంది. అధ్యక్ష పదవి కోసం నటులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బరిలో నిలిచారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్కు, మంచు విష్ణుకు సమానమైన మద్దతు లభిస్తుండటంతో చివరికి ఎవరు నెగ్గుతారో అనే ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ రెండు ప్యానళ్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అనంతరం ప్యానెల్ సభ్యులు బయటకొచ్చి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయన్న చిరంజీవి, వ్యక్తిగతంగా ఎవరిని ప్రభావితం చేయదలుచుకోలేదని అన్నారు. ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకే సమర్థన, అందుకే నా వ్యక్తిగత నేను చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సమర్థమైన. ఇది ప్రత్యేకమైన సిచ్యువేషన్ లో మనం చూడాలి తప్ప అన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ చోటు చేసుకుంది. జనరల్గా ఇద్దరు రెండు ప్యానల్స్ లో ఉత్సాహం చూస్తుంటే ఇద్దరు కూడా బాగా చేసేటట్టే కనిపిస్తున్నారు ఎండల్సీకి. సరే, ఏదో ఒకటికి వేయాలి కాబట్టి ఒక ప్యానల్కు, లేకపోతే వేరే ప్యానల్లో కొంతమందికో చేస్తారన్న వాళ్ళ మీద నమ్మకంతో అట వాళ్ళకి వేయడం జరిగింది. ఏదైనా ఇద్దరు ఇండస్ట్రీకి అన్నదమ్ములు లాంటి వాళ్ళే, అటు ప్రకాష్ రాజు గారు కానివ్వండి, ఇటు తమ్ముడు మంచు కృష్ణు కానివ్వండి, ఇద్దరు మాటలు చెప్పడమే కాదు చేసి చూపించేవాళ్ళు. సో అది ఎవరు గెలిచినా సరే వెనుకుండి వాళ్ళు నడిపిస్తాం, తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిస్తాం. అందరూ సహా నటినటువంటి కూడా న్యాయం జరిగేటట్టు చూస్తాం. దాంట్లో వ్యక్తిగత దోషం, 10 మందికి సినిమా చేసేవాళ్ళు కొంచెం ఆదర్శంగా ఉండాలి తప్ప ఇలా కూర్చోబెట్టి వ్యక్తిగత దోషం అని కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యక్తులు చేసేది ఎప్పుడు సినిమా రంగానికి అంటారు, వ్యక్తులు చేసేది వ్యక్తులుగా ఉంటుంది కానీ సినిమా రంగానికి ఓటు హక్కు వినియోగించుకున్న రాజేంద్ర ప్రసాద్, మా ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటే మంచిదేనని అన్నారు. గతంలో ఎప్పుడూ మా ఎన్నికలు ఇలా జరగలేదన్న రోజా, ఏదేమైనా మేమంతా ఒకే కుటుంబమని ఆమె అన్నారు. జీవితంలో ఎప్పుడైనా దేనికైనా పోటీ ఉంటే దాని యొక్క రిజల్ట్ వేరేగా ఉంటుంది. మా ఎలక్షన్లో పోటీ అనేది నాతోనే స్టార్ట్ అయింది. ఆ పోటీ ఇవాళ ఆరోగ్యవంతంగా
మంచి ఎలక్షన్ స్టేజ్కి ఇంత ఇంట్రెస్టింగ్గా రావడం మంచిదే. ఈ పోటీలో ఎవరు గెలిచినా మాలో ఒకళ్ళే కదా, ఎవరు గెలిచినా ఒకటే. కానీ తప్పకుండా మా అసోసియేషన్కి ఇంకా మంచి మంచి జరగాలని, ఆ మంచి కోసం అందరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్కి వస్తే సొంత కుటుంబంలోకి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎన్ని పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఒక సినిమా యాక్ట్ చేసినా ఒక షో చేసినా అందరం కలిసికట్టుగా ఒక చోట చేరినప్పుడు మాకు ఇక్కడ పాలిటిక్స్ ఏమి ఉండవు, అందరం ఒకే పార్టీ, ఒకే కుటుంబం. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి జనరల్ ఎలక్షన్స్ని తలపించే విధంగా వాడిగా వేడిగా మరి ప్రచారాలు సాగాయి. మీమ్స్ కానీ వాళ్ళ మీద ట్రోల్స్ కానీ ఇవన్నీ కళ్ళారా మనం చూసాం. నేనైతే అది ఇష్టపడలేదు, ఖండిస్తున్నాను. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అందుకే పొద్దున రెండు టీంల వాళ్ళు ఒక ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలని వాళ్ళిద్దరూ కలిసికట్టుగా మాట్లాడి మీ అందరి ముందరికి రావడం కూడా చూశాను. పోలింగ్ కేంద్రం వద్ద ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మీడియాతో సరదాగా ముచ్చటించారు. అయ్యా, లోపల మా ఇద్దరికి అర్థమవుతున్న విషయం ఏంటంటే బ్రహ్మానందం గారు వచ్చి అందరినీ దోసి ఆయన బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లి గుద్దాడు. అది ప్రకాష్ రాజ్ గారు గుద్దారా నాకు గుద్దారా తెలియట్లా, అడిగిన దాన్ని గట్టి గట్టిగా అరిచాడు ఆయన. అది మీరే కనుక్కోండి. ఆల్మోస్ట్ అయ్యింది అన్న, బాగానే అవుతుంది. మంచిదే కదండి, వాళ్ళ బాధ్యత మనకి 2 వర్షాల సంవత్సరం తర్వాత బాధ్యత, ఈ రోజు వాళ్ళ బాధ్యత. అంటే ఏదో కౌగులించుకుంటాం, ఏదో ఉంటుంది. చాలా అర్థాలు ఉంటాయి. హేమ చేయి కొరికిన విషయంపై శివబాలాజీ స్పందించారు. హేమ చేయి కొరికిన తర్వాత నరేష్ జోక్యం చేసుకుని ఇక్కడే ఓన్లీ ఓటింగే, బైటింగ్ కాదన్నారు. నాన్ మెంబరు లోపల వచ్చేసి ప్యాలెట్స్, అంటే ఆపోజిట్ ప్రకాష్ రాజ్ గారి వాళ్ళ ప్యాంప్లెట్స్ ఉన్నాయి, అవి పంచుతున్నారు. ఆల్రెడీ చెప్పాము, పట్టుకున్నారు. పట్టుకుంటే అతని పాకెట్స్ మొత్తం ఉందన్నమాట. సో ఎవరు నువ్వు ఏంటంటే పరిగెత్తడానికి ప్రయత్నం చేసినమాట పారిపోవడానికి. అప్పుడు గట్టిగా పట్టుకున్నారు, ఆయన వదిలేసి పారిపోయాడు. అందరు మీద పడుతున్నారు కదా, నేను ఇలా పట్టుకోను నేను బార్గెట్స్లో. అప్పుడు ఇక్కడ ఉంటే నాకు తెలీదు, ఏదో 2 సార్లు ఇక్కడ ఎవరు కొట్టినట్టు అనిపించింది. ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ కొరికిన తర్వాత నేను చూస్తే ఏంటి మా గారు నన్ను, అంతే జరిగింది. అదే దాని తర్వాత నరేష్ గారు చెప్పారు ఇక్కడ ఓన్లీ ఓటింగే, నో బైటింగ్ అన్నారు. మా పోలింగ్కు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు సందడిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పోలైనటువంటి ఓట్లను చూసుకున్నట్లయితే దాదాపు 350 మందికి పైగా నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 2 గంటలు మాత్రమే సమయం ఉంది. సో ఈ సమయంలో దాదాపు అందరూ కూడా ఎవరైతే ఓటు హక్కు ఉన్నటువంటి 883 మంది సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటు వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే స్వల్ప ఉద్రిక్తత మధ్య ఈ మా అసోసియేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయనే చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలు బాలకృష్ణ వరకు సీనియర్లంతా కూడా
ఒక్కొక్కరిగా వచ్చి ఓటు వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే యువ హీరోలంతా కూడా ఇటు రాజ్ తరుణ్, అదేవిధంగా నిఖిల్ లాంటి యువ హీరోలు ఓటు వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తితో పాటు మరికొంతమంది సీనియర్ నటీనటులు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఈ మహాశిషన్ ఎన్నికల్లో తమకు కావాల్సినటువంటి ప్యానెల్ మెంబర్లకు మద్దతు ఇస్తూ ఓటు వేయడం జరుగుతుంది. అయితే కొంత స్వల్ప ఉద్రిక్తత జరిగిందని చెప్పొచ్చు. అది కూడా పోలింగ్ విషయంలో ఈ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి పోలింగ్ కేంద్రంకి వెళ్ళి ఈ పాంప్లెంట్కి సంబంధించి ప్రచారం జరుగుతుందన్న విషయం మధ్య నరేష్కు ప్రకాష్ రాజ్కు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదంలో ఆ వ్యక్తిని పట్టుకునేటువంటి క్రమంలో శివబాలాజీ చెయ్యిని హేమ కొరికిందని చెప్పి ఇక్కడ కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా ఇద్దరు కూడా వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాస్త సందడిగా చమత్కారంగా జరిగినటువంటి ఆ ఘర్షణలో పైకి మామూలుగానే కనిపించినప్పటికీ అంతర్గతంగా వాళ్ళ మధ్య విద్వేషాలు ఇంకా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పోలింగ్ కేంద్రంలో రెండు ప్యానెళ్ల మధ్య పైకి మామూలుగా సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఎవరికి వారే పోటాపోటీగా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు, వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను మరోసారి పోలింగ్ కేంద్రం వద్ద కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. అయితే బయట మాత్రం పోలింగ్ కేంద్రం బయట మాత్రం ఇక్కడ వచ్చేటువంటి నటీనటులు వాళ్ళని చూసేటువంటి అభిమానులతో సందడిగా మారిందనే చెప్పొచ్చు. సో ఇప్పుడిప్పుడే యువ హీరోలంతా కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఓటింగ్ కేంద్రం అంటే ఓటు వేసి వచ్చి బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీని కాంక్షిస్తూ ఇరు ప్యానెల్లో ఎవరు గెలిచినా మా కుటుంబ సభ్యులే అనే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ రెండు ప్యానెళ్లు మాత్రం పోటాపోటీగా నువ్వా నేను అన్నట్లుగా ఉన్నాయి. ఎవరు గెలుస్తారు అనేది సాయంత్రం 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య తెలుపు ఉన్నప్పటికీ ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పోలింగ్ సరళిని చూసినట్లయితే దాదాపు ఇంకా 2 గంటల సమయం ఉంది. ఈ 2 గంటల సమయంలో దాదాపు ఇంకా 200 పైగా ఓట్లు పోలవలసిన అవసరం ఉంది. 883 మందిలో ఇప్పటివరకు కేవలం 350 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొంతమంది అగ్ర హీరోలు రావాల్సిన ఉంది. NTR కావచ్చు, మహేష్ బాబు, అదేవిధంగా మిగతా అగ్ర హీరోలంతా కూడా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. మరో 2 గంటల్లో పోలింగ్ సమయం ముగియడంతో వారంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి ఓటు వేసేందుకు ఇక్కడికి రాబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ పోలింగ్ వాతావరణం వద్ద ఇక్కడ జనాల సందడి అయితే కనిపిస్తుంది. ప్రేక్షకులు, అదేవిధంగా చుట్టుపక్కల వారంతా కూడా వచ్చి తమ అభిమానుల నటులను, ఈ సినిమా నటీనటులు అందరూ చూసేందుకు ఉవ్విల్లూరుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా వారిని నియంత్రించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా ఓటు వచ్చి తమ ఈ ప్యానెల్కి సంబంధించి ఎవరికైతే మద్దతు ఇచ్చారో వాళ్ళకి ఓటు వేశామని స్పష్టంగా చెప్పడంతో పాటు ఈ 2 ప్యానెళ్లు ఎలా ఉంటే బాగుంటుంది, ఎవరు గెలిస్తే అసోసియేషన్ ఇంకా అభివృద్ధి పదంలో ఉంటుంది, ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ఉంటుందనేది వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. అయితే కొంత ఇటు హేమ, శివబాలాజీ ఈ ఘర్షణ అంటే చెయ్యి కొరికే విషయంతో పాటు నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తలెత్తినటువంటి వివాదం కొంత స్వల్పంగా ఉధృతంగా మారినప్పటికీ మిగతా పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రశాంతంగానే ఎన్నిక ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముగియనటువంటి ఈ పోలింగ్ సంబంధించి 4 గంటల తర్వాత ఈ ఓట్ల లెక్కింపు అనేది మొదలు కాబోతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. పండుగల వేళ దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పెట్రోల్ బంకులు, ఇంధన ట్యాంకర్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. స్థానిక నేరస్తులు, గ్యాంగ్స్టర్ల మద్దతుతోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అద్దెదారులు, కార్మికుల ధృవీకరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాకేష్ అస్థానా పోలీసులను ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్పై దృష్టి సారించాలని ఆయన సూచించారు. సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో భారత్, చైనా మధ్య 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. చైనా వైపు ఉన్న మోల్డో బార్డర్ పాయింట్లో ఉదయం 10:30 గంటలకు చర్చలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత బృందానికి లెహ్లోని కోర్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహిస్తున్నారు. డెప్సాంగ్,
డెమ్చోక్ ప్రాంతాల విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టి మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని చర్చల సందర్భంగా భారత్ ప్రతినిధులు పట్టుబట్టే అవకాశం ఉంది. గతేడాది నుంచి భారత్ చైనా మధ్య ఇప్పటికే 12 సార్లు కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు దక్షిణ ఉత్తర ప్రాంతాల నుంచి, ఆగస్టులో గోగ్రా ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ తమ బలగాలను ఉపసంహరించాయి. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణాత్మక ప్రాంతాల్లో ఇరు దేశాలు చెరో 60,000కు పైగా బలగాలను మోహరించాయి. దీంతో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితే భారత్ చైనా సరిహద్దుల్లో కూడా నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో పెట్రోలింగ్ పాయింట్ 15 లేదా హాట్ స్ప్రింగ్ వద్ద బలగాల ఉపసంహరణే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన 5 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఐజ మండలం కొత్తపల్లిలో పూరిగుడిసె గోడ కూలి, కుటుంబ యజమాని మోష, భార్య శాంతమ్మ, పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 పిల్లలు స్నేహ, చిన్న ప్రాణాలతో బయటపడగా వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రాత్రి కురిసిన వర్షానికి గుడిసె గోడ బాగా నానిపోయింది. గుడిసెలోనే నిద్రిస్తున్న వారిపై ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అందులో నిద్రిస్తున్న 5 ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో ఉన్న 2 పిల్లల్ని 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన 5 చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. మృతులొక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పాత మున్సిపల్ కార్యాలయం తరలింపును వ్యతిరేకిస్తూ వృద్ధ మహిళలు ఆందోళనకు దిగారు. నడవటానికి శక్తి లేకున్నా కనకదుర్గ ఆలయంలో మున్సిపల్ చైర్మన్ మనసు మారాలంటూ కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు. అనంతరం ఆలేరు బస్టాండ్ సమీపంలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం అందించారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఇప్పుడు ఉన్న స్థలంలోనే ఉంచాలని కోరారు. ఎవరూ పట్టించుకోకున్నా వృద్ధులమైన పోరాడతామన్నారు. గద్వాలలో అర్ధరాత్రి ఓ దొంగ హల్చల్ చేశాడు. రాజీవ్ మార్గ్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఒకేసారి 6 దుకాణాల్లో చోరీకి యత్నించాడు. ఓ దుకాణం నుంచి 15,800 నగదు అపహరించాడు. బిగ్సీ షోరూమ్ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్ ద్వారా గమనించి స్థానిక నిర్వాహకులను అప్రమత్తం చేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా దుండగుడు పరారయ్యాడు. వ్యక్తి దొంగతనం కోసం అటెంప్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకొక 5 షాపులు మొత్తం ఆ షట్టర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాస్లో వచ్చాడు, ఒకసారి ఐడెంటిఫై అయ్యాడు. ఈ బిక్సీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా వాళ్ళు 100 డైల్ కాల్ చేయడం జరిగింది. 100 డైల్ కాల్ చేయగానే మా వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు రావడం జరిగింది. తర్వాత ఈ పైకి నుంచి మెట్టు ఉండడం వల్ల అతను ఈ పైనుండి వెళ్ళిపోయినట్టుగా పారిపోయినట్టుగా తెలుస్తుంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. హనుమకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 1000 స్తంభాల ఆలయంలో 4వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మారుమూల గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక 2 గర్భిణులు ఇబ్బందులు పడ్డారు. కొత్తగూడ మండలం
కర్ణగండి గ్రామానికి చెందిన సుజాతకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. రహదారి సరిగా ఉన్నంత వరకు 108 సిబ్బంది వెళ్లి ఆగారు. ఈ క్రమంలో గర్భిణి సుజాతను ఓ వాహనంలో తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో నిలిచిపోయింది. మరమ్మతులకు వీలు కాకపోవడంతో మరో వాహనానికి తాడుతో కట్టి తీసుకువెళ్లారు. అనంతరం 108 వాహనంలో ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో గంగారం మండలం కామారం గ్రామానికి చెందిన పుష్పలత పురిటి నొప్పులతో బాధపడుతుండగా ట్రాక్టర్లో కోమట్లగూడెం పిహెచ్సికి తరలించారు. ఏజెన్సీ గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం లేదు, కనీసం జ్వరం వచ్చినారో ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. మా ఆవిడ ఒక గర్భిణి, ఆమెను తీసుకురావడానికి ఒక వెహికల్ కూడా లేక ఒక ప్రైవేటు వాహనాన్ని మాట్లాడుకొని తీసుకొస్తుండగా మాది మార్గ మధ్యంలో ఖరాబ్ అయింది. ఒక 3 నెలల క్రితం ఇద్దరు మరణించడం కూడా జరిగింది. అది ఫీవర్తో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రోడ్డు సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నొప్పులు వస్తుంటే ఒక ఆటోలో తీసుకొస్తే అది ఖరాబ్ అయింది, అది బొలరకు కట్టుకొని తీసుకొని వచ్చేసింది. ఇక్కడ వరకు అక్కడ వరకు వచ్చిన తర్వాత మేము 108 ఫోన్ చేయడం ద్వారా మధ్యలో వచ్చేసి తీసుకొని వచ్చేసింది సార్. మాకు కొంచెం ఈ రవాణా సౌకర్యం సక్రమంగా ఉంటేనే ఈ ఎన్సీ కేసులు కానీ ఎమర్జెన్సీ ఇట్లాంటివి కానీ తీసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది సార్. నేను ఇట్లా ఎన్ని రోజులు అనేది రిస్క్ పడాలో నాకు అర్థం. దేశంలో చమురు ధరలు వరుసగా 6వ రోజు పెరగడంతో పెట్రోల్ డీజిల్ రేట్లు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసల వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 104.14 రూపాయలు, డీజిల్ 92.82 రూపాయలకు చేరింది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 110.12 రూపాయలు పలుకుతుండగా డీజిల్ సెంచరీ మార్కును దాటింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 108.33 రూపాయలకు చేరగా డీజిల్ 101.27 రూపాయలకు విక్రయిస్తున్నారు. విజయవాడలో లీటర్ పెట్రోల్ 110.39 రూపాయలకు పెరగ్గా డీజిల్ 102.74 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండటమే దేశీయంగా ఇంధన ధరల పెంపునకు కారణమని చమురు విక్రయ సంస్థలు చెబుతున్నాయి. పార్లర్లు లేదా అలాంటి విక్రయ కేంద్రాల్లో అమ్మే ఐస్ క్రీంలపై 18% వస్తు సేవల పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు సుంకాల మండలి వెల్లడించింది. గత నెల 17న జరిగిన 45వ జీఎస్టీ మండలి సమావేశంలో 21 వస్తు సేవల పన్ను రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై వాణిజ్య పరిశ్రమల వర్గాల నుంచి వస్తున్న సందేహాలు నివృత్తి చేసేలా సిబిఐసి 2 సర్క్యులర్లను విడుదల చేసింది. ఐస్ క్రీం పార్లర్లు అలాంటి కేంద్రాల్లో ఇప్పటికే తయారైన ఐస్ క్రీంలను విక్రయిస్తారని, వాటికి రెస్టారెంట్ లక్షణం లేదని తెలిపింది. ఐస్ క్రీం పార్లర్లలో ఏ దశలోనూ ఎలాంటి కుకింగ్ జరగదని, రెస్టారెంట్ సేవల్లో కుకింగ్ తయారీ జరుగుతుందని సిబిఐసి తెలిపింది. ఐస్ క్రీంను వస్తువుగానే పరిగణిస్తామని, అది సేవల కిందకు రాదని, అందుకే 18% జీఎస్టీ విధిస్తామని వివరించింది. లండన్కు చెందిన ఓ సామాజిక సంస్థ నిరాశ్రయుల కష్టాలను తీరుస్తోంది. డ్రైవింగ్ ఫర్ చేంజ్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి 2 పాత బస్సులను కనీస అవసరాలు తీర్చుకునే విధంగా తీర్చిదిద్దింది. ఈ బస్సులోనే ఇతర సాధారణ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. విశ్వనగరం లండన్లో నిరాశ్రయుల బాధలను అర్థం చేసుకుంది అక్కడికి చెందిన ఓ సామాజిక సంస్థ. నిరాశ్రయుల కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఇంకా రోడ్లపైన సామాన్యులు నివసించడం చూసి చెల్లించిపోయింది. దీంతో సమస్యకు పరిష్కారంతో ముందుకొచ్చింది. డ్రైవింగ్ ఫర్ చేంజ్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి 2 బస్సులను కనీస అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా తీర్చిదిద్దింది. సాధారణ డబుల్ డెక్కర్ బస్సుల్లా కనిపించే ఇందులో స్నానం చేసేందుకు వీలుగా షవర్లు, కాఫీ యంత్రాలు ఏర్పాటు చేశారు. హెయిర్ కటింగ్ సదుపాయంతో పాటు బ్యాంకు ఖాతా తెరిచేందుకు సహకారం పొందే వీలుంటుంది. ఉచిత డెంటల్ సేవలు అందుబాటులో ఉంచాయి. చేంజ్ ప్లీజ్ అనే సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సీమాల్ ఎజల్ ఈ ఆలోచనకు అంకురార్పణ చేశారు. ఈ సేవలను ఉపయోగించుకుని అమెరికాకు చెందిన థామస్ నోబుల్ అనే వ్యక్తి తన జీవితంలో స్థిరపడ్డాడు. డ్రగ్ ట్రాఫికింగ్ లో ఇరుక్కుని 7 జైల్లో ఉన్న థామస్ డ్రైవింగ్ ఫర్ చేంజ్ సహకారంతో బరిస్టాగా మారాడు. ఇప్పుడు అద్భుతమైన కాఫీలు తయారు చేసి విక్రయిస్తూ తన కాళ్లపై తాను నిలబడుతున్నాడు.